స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేశ్వరాకడ కొరకై సిద్ధపరచే స్వరము, వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశ్రదకరంగా జరిగించండి. మీ దావసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకుని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామంలో క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకనికరణ బట్టి మనందరం మరొకసారి రీతిగా దేవుని వాక్య ధ్యానాన్ని కలిగి ఉండటం అనేది దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ప్రభు రాకడ కొరకే సిద్ధపడాలనే భారంతో నిర్వహించబడుతున్న ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకై, మరి ఎదురు చూస్తూ ఉన్నందుకై నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17:27 చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించినావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో భక్తుడైన దావీదు గారు దేవునికి చేస్తున్న విజ్ఞాపన మనకి కనబడుతున్నది, లేక దేవునితో మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. ఆయన దేవునికి ఏమని మాట్లాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే, నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదింపను అనుగ్రహించినావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది అన్నిటినీ ఆశీర్వదింపబడి ఉండును అని చెప్పి, ఈ వాక్యంలో దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు అని కూడా చెప్పచ్చు. ప్రాముఖ్యంగా దావీదు భక్తుడు ఈ వాక్యంలో చూస్తే ప్రియులారా, దేవుని ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ఆశీర్వాదము అనేది ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కోరుకునేది. మాకు ఆశీర్వాదం వద్దు అనుకునేవారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా మాకు ఆశీర్వాదం కావాలి అని అంటారు, ఆశీర్వదించబడాలనే కోరుకుంటారు. దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదము అనుగ్రహించావు అని చెబుతూ, నీవు గనక ఆశీర్వదించావే అనుకో, అది ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడి ఉంటుంది అని చెప్పి ఒక అద్భుతమైన మాటను భక్తుడైన దావీదు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భూమి మీద జీవించుచున్న ఈ జీవితంలో ఆశీర్వాదం అనేది చాలా విలువైనది. ఆరంభంలోనే దేవుడు ఆదికాండం 1:26-28 చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను అని చూస్తున్నాం. గమనించారా, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనం సేవించుచున్న దేవుడు శపించే దేవుడు కాదు, ఆయన ఆశీర్వదించే దేవుడు.
శాపగ్రస్తమైన స్థితికి కారణము మనమే కానీ శాపగ్రస్తమైన స్థితిని ఎన్నడూ కూడా దేవుడు మనకివ్వడు. శాపగ్రస్తమైన స్థితిలోకి ఆయన ఎన్నడూ కూడా మనల్ని తీసుకుని వెళ్ళడు, మనల్ని ఆయన శపించడు. శాపగ్రస్తమైన స్థితికి కారణం మనమే. దేవుడు ఆశీర్వదించే దేవుడు, మనం సేవించుచున్న దేవుడు మన ఆశీర్వాదానికి కారకుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవటం తప్పేమీ కాదు. దేవుని వలన ఆశీర్వదించబడటం అనేది చాలా గొప్ప విషయం. ఒక ఆశీర్వాదము అనేది ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పగలిగినదిగా ఉండాలి. దేవుని వలన నేను ఈ రీతిగా ఆశీర్వదించబడ్డాను అని చెప్పగలగాలి. ఇది మానవ జీవితంలో చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ఏంటి, ఆశీర్వాదం ఎన్ని రకాలు, ఈ సంగతులను గురించిన అవగాహన మొదటిగా మనకి అవసరమైనది అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనము ఆశీర్వాదాన్ని గురించి ధ్యానం చేస్తూ ఆశీర్వాదం ఎన్ని రకాలు, ఏమిటి ఆశీర్వాదం గురించిన సంగతులు, దైవ లేఖనం మనకి ఏం చెబుతుంది అనే సంగతులను గురించి వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో 5 రకాల ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో నుంచి ఈ విషయాలు మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 24వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను, గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీజరమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆశీర్వాదంలో మొదటి ఆశీర్వాదాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆరంభ దినాల్లో, లేకపోతే అబ్రహాము గారి కాలంలో, ఆశీర్వాదము అనేది దేనితో కొలిచేవారు అనంటే, వారు కలిగి ఉన్న పశు సంపద, వెండి బంగారాలను బట్టి వారు స్థితిమంతులు లేక వారు ఆశీర్వదించబడిన వారు అని పిలుస్తూ ఉండేవారు. కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తే ఆశీర్వాదము అనంటే గొర్రెలు, గొడ్లు లేక పశు సంపద, అలాగే వెండి బంగారాలు కలిగి ఉండటం అనేది ఆశీర్వాదము అని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ అబ్రహాము గారి గురించి తన దాసుడైన ఎలియాజర్ మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఈయన అబ్రహాము గారి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నా యజమానుడైన అబ్రహామును ఆశీర్వదించాను గనుక గొప్పవాడయ్యాడు. చాలా గొప్ప విషయం కదా. ఒక పనివాడు తన యజమానుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏమని, దేవుడు నా యజమానుని ఆశీర్వదించాడు. చాలా గొప్ప మాట ఇది. యజమానుని యొక్క ఏయాజరు, ఈయన అబ్రహాం గారి దాసులలో పెద్ద దాసుడు, అతి సమీపం ఉండేవాడు. ఒక మాట చెప్పాలనంటే ఈ ఎలియాజర్ గారికి అన్ని విషయాలు బాగా తెలుసు. అబ్రహాము గారు ఎలా ఆశీర్వదించబడ్డారో, అబ్రహాం గారు ఎలా దీవించబడ్డాడు, ఎలా వర్ధిల్లాడు, ఆ విషయాలన్నీ కూడా ఈ ఎలియాజర్ గారికి బాగా తెలుసు. కాబట్టి ఈయన తెలిసిన వ్యక్తిగా ఏం మాట్లాడుతున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుడు నా యజమానుని ఆశీర్వదించాడు అంటున్నాడు. నా యజమానుడు అబద్ధాలాడు, మోసాలు చేసో, అన్యాయాలు చేసో, అక్రమాలు చేసో ఇంత గొప్పవాడయ్యాడని చెప్పలేదండి. ఆ యజమానుడు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. ఎంత గొప్ప సాక్ష్యం కదండి ఇది. ప్రియమైన సోదరి సోదరులారా,
ఈరోజున చాలామంది అంతకంతకు వర్ధిల్లుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని ఆశీర్వాదముతో వర్ధిల్లితే చాలా సంతోషం, దేవుని వలన దీవించబడితే చాలా సంతోషం. అయితే ప్రియులారా, దయచేసి వినండి, దేవుని వలన కాకుండా మనము ఎలా దీవించబడుతున్నాము అనే సంగతిని ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును మాత్రమే కాదు ప్రియులారా, ఇస్సాకును కూడా అలాగే ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఇదే ఆదికాండం 26:14 చదువుదాం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతను యందు అసూయపడిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు గురించి మనం చదువుతున్నాం. ఇస్సాకు గురించిన సంగతులు 12 నుంచి మనం గమనించినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడి విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందిన. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగెను. గమనించారు కదా, ఇక్కడ ఇస్సాకు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు. ఇస్సాకు కూడా వర్ధిల్లిన అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు. అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎలాగా, ఎలా ఆశీర్వదించబడ్డాడు? దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, యెహోవా అతనిని ఆశీర్వదించెను అని. చాలా మంచి విషయం కదా అది. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఇస్సాకు. అబ్రహాము ఆ రీతిగానే ఆశీర్వదించబడ్డాడు, ఇక్కడ ఇస్సాకు కూడా ఆ రీతిగానే ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి, దేవుని ఆశీర్వాదం అనేది మనకు మన కుటుంబాలకు అవసరమైనది. దేవుని ఆశీర్వాదం మనల్ని మన కుటుంబాలను ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటుంది. అది సంపద అనగా గొడ్లు కావచ్చు, గొర్రెలు కావచ్చు, పొలాలు కావచ్చు, వెండి బంగారాలు సంపాదించుకోవడం కావచ్చు. దేవుని వలన మనకు ప్రియులారా ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. సామెతల గ్రంథకర్త ఏమన్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది అధికము కాదు అని వ్రాయబడింది కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఈ విధమైన ఆశీర్వాదం, దేవుని వలన ఆశీర్వాదం అనేది చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. మన జీవితాల్లో, మన కుటుంబాలలో, అనుదిన జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందిన స్థితి మనకు ఎంతో అవసరమైనది. దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆశీర్వాదంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండంలో యాకోబు గారి దగ్గరికి వస్తే దేవునికి యాకోబు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆదికాండం 32:26 చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను. ఇక్కడ యాకోబు భక్తుడు దేవునికి మొర్రపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అంటే యాకోబు గారికి ఆశీర్వాదం లేదా? యాకోబు గారు ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తే మనకు కనబడతాడు కదా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుదాం చూడండి. ఇదే 32:10 చదువుదాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడు. ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి తిని ఇప్పుడు నేను 2 తిని నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని భయపడుచున్నాను అన్నాడు. చూడండి, చేతి కర్రతో మాత్రమే యోర్ధాను దాటిన వ్యక్తి ఇప్పుడు 2 మారిపోయినట్లుగా చూస్తా ఉన్నా.
కొంచెం క్రిందకి కనుక వచ్చినట్లయితే 14వ వచనంలో ఆదికాండ 32:14 అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 ఆడుగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరు వేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడమంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను అని చదువుతున్నా. చూసారా ఎంత సంపద కలిగి ఉన్నాడో యాకోబు. ఇంత సంపద కలిగిన వాడండి దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి ఇదంతా ఆశీర్వాదం కాదా? ఇది ఆశీర్వాదం కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటలు వినాలి. ఈ ఆశీర్వాదం, ఇంత ఆశీర్వాదం యాకోబు పొందుకొని కూడా దేవుణ్ణి నన్ను ఆశీర్వదించు అని అడగడం ఉద్దేశం ఏంటి? వాస్తవానికి ప్రియులారా, చేతికర్రతో వెళ్ళిన ఈ యాకోబు గారు ఇంత గుంపు ఎలాగయ్యాడు? న్యాయంగానే అయ్యాడా? నిజంగా దేవుని చేత ఈయన ఆశీర్వదించబడ్డాడా? నువ్వు నన్ను ఆశీర్వదించావని చెప్పినంత మాత్రం ఇది నిజంగా దేవుని ఆశీర్వాదమేనా? ప్రియులారా దయచేసి వినండి, ఇప్పటి వరకు కూడా యాకోబు జీవితం ఏంటండి? తన సొంత అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు. మోసముతో బ్రతికిన జీవితం యాకోబు జీవితం. తన మన లేకుండా మోసముతో బ్రతికిన జీవితం యాకోబు జీవితం. ఆ రీతిగా వర్ధిల్లాడు. ఆ రీతిగా వరదలిన యాకోబు ఇప్పుడు దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించు అని. ప్రియులారా, ఆశీర్వాదము కోరుకుంటున్న యాకోబు దేవుని మొర్ర పెడుతున్నాడు, దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు ఏమన్నాడు అని కనుక మనం చూసినట్లయితే 27వ వచనం చదువుకుందాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అని చూస్తున్నాం. జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుడు ఇక్కడ యాకోబుని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీ పేరేంటి అన్నాడు. అంటే దేవునికి యాకోబు పేరు తెలీదా? యాకోబు ఎవరో తెలీదా? ప్రియులారా, ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్న తండ్రి దగ్గర నుంచి వచ్చింది, నీవెవరు నాయన అని. 20 సంవత్సరాల తర్వాత దేవుడు అడుగుతున్నాడు నీ పేరేంటి అని. ఇప్పుడు ప్రియులారా జాగ్రత్తగా వినండి, సందకాడ మొదలుకొని తెల్లవారేంత వరకు కూడా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఏమని? నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. దేవుడు ఏమంటున్నాడు? పెనుగులాడ జరుగుతుంది, నీ పేరు చెప్పు అని. తన పేరు చెప్పడానికి ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. 20 సంవత్సరాల క్రితం నీ పెద్ద కుమారుడు అయినా, నీ జ్యేష్ఠ కుమారుడు అయినా ఏసావును అన్నాడు. ఇప్పుడు దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. పెద్ద సమస్య అయిపోయింది. తన పేరు చెప్పడం అనేది తన జీవితాన్ని ఒప్పుకోవడమైంది. తన జీవితాన్ని ఒప్పుకోనకుండా ఆయన ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా దయచేసి వినండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు ఇంతవరకు సంపాదించింది మోసముతో, అన్యాయముతో సంపాదించాడు. అసలే మామ మోసగాడు అనుకుంటే ఆ మోసగాడికి ఇంకొంచెం పెద్ద మోసగాడిగా తయారయ్యాడు యాకోబు. ఏదేమైతేనేమి మోసంతో సంపాదించి ఇప్పుడు ప్రాణానికి తెచ్చుకున్నాడు, దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. నేను మొదట్లో ఒక మాట చెప్పాను, మనం ఎంత ఆశీర్వదించబడినా ఎంత దీవించబడినా అది కొద్దిది కావచ్చు, ఎక్కువది కావచ్చు, ఇది దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పగలగాలి. కానీ ప్రియులారా, అబ్రహాము గారి గురించి తన పెద్ద దాసుడైన ఎలియాజర్ గారు చెప్తున్నారు, నా యజమానిని దేవుడు ఆశీర్వదించాడని. నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నేను చూస్తున్న వాళ్ళైనా దేవుడు ఆయన ఆశీర్వదించాడని చెప్పగలగాలి. అది గొప్ప సాక్ష్యం, అది మనకు కావలసింది. భూ సంబంధంగా మనం దీవించబడకపోయినా పర్వాలేదు, కానీ ప్రియులారా, దేవుడు ఇవన్నీ ఆశీర్వాదాలు మనకొద్దు, మనకొద్దు. ఎందుకనంటే అవి శాపాన్ని తీసుకొస్తాయి, ఆశీర్వాదాన్ని తీసుకురావు. వెనకటికి కథ చెప్తారు కదా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కథ చెప్పేవాడు. ఒక ముసలి సింహం
దారిని పోతున్న ఒక ముసలాయన్ని నీకు కడియమిస్తాను రా అని పిలిచిందంట. కడియానికి ఆశపడి మరొక పక్క భయపడతా ఉన్నాడు. అది సింహం కదా, సింహం కదా అని నేను నిన్నేం చేయను అంటా ఉంది. ఎరా సరే ఇయ్యి అని అంటే వెళ్ళి స్నానం చేసిరా నీకు ఇస్తాను అప్పుడు అని అందంట. పక్కనే చెరువు ఉంటే ఆ చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తా ఉండంటే వెంటనే అతని మీద పడి అతన్ని చంపేసేసిస్తుందంట. గమనించారా? దేవుని బిడ్డలారా, అది సింహము అని తెలిసి కూడా కేవలం ఆ బంగారు కడియము కాశపడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. ఈ రోజున చేస్తున్నది అన్యాయం అని తెలుసు, ఆడుతున్నది అబద్ధం అని తెలుసు, చేస్తున్నది మోసం అని తెలుసు. తెలిసి కూడా ఈ రోజున మనుషులు వాటి వెంట పొరులు ఎత్తుతున్నారు. ఏంటంటే గొప్పవారు కావాలి అని. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. గొప్పవారు ఒకటో మంచిదే, కానీ అది దైవ సంబంధమైనదిగా ఉంటే చాలా బాగుంటుంది. లేదు అని అంటే నువ్వు ఏది ఆశీర్వాదం అనుకుంటున్నావో అది ప్రియులరా, యాకోబు జీవితంలో నుంచి కనుక మనం చూస్తే అదే తన ప్రాణానికి ముప్పుగా తయారైంది. తన ప్రాణం పోయే పరిస్థితులకు దారితీస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు యాకోబు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోకి మన కుటుంబాల్లోకి దైవ సంబంధము కాని ఆశీర్వాదం రావడానికి వీల్లేదు. చాలామంది దేవుని పిల్లలు అయ్యుండి రక్షించబడిన వారు అయ్యుండి కూడా ఎంత దారుణమని అంటే వడ్డీలకు తిప్పుతున్నారు డబ్బులు. చాలా దారుణమేది. మరికొందరు అప్పులు తీసుకుంటారు, వాటిని తిరిగి చెల్లించరు. అదెంత శాపమో అర్థం కావట్లేదు చాలామందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకోవాలి. దేవుని ఆశీర్వాదమే మన కుటుంబాలకు రావాలి. లేదంటే అవి వచ్చినట్టుగా వెళ్ళవు, ఇంకాసిన తీసుకొని వెళతాయి. అంత అవసరమా మనకి? కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనము మన జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం కోరుకోవాలి. యోబు జీవితాన్ని చూస్తే దేవునితో నమ్మకమైన జీవితాన్ని జీవించుటను బట్టి తన సంపదంతా ఒకవేళ పోగొట్టుకోవాల్సి వచ్చినా, మరణకరమైన పరిస్థితులు కూడా దాపురించినా, తిరిగి కేవలము దేవుని ద్వారా మాత్రమే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు భక్తుడు. ఈ సంగతి మనకు తెలుసు కదా. ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, భూ సంబంధంగా మనం ఆశీర్వదించబడటం మంచిదే, అయితే ఆ ఆశీర్వాదం అనేది అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, అబద్ధాలు ఆడు, మోసం చేస్తూ కాదు, కానీ దేవుని వలన మనం ఆశీర్వదించబడాలి, దేవుని వలన మనం దీవించబడాలి. ఇది మన జీవితాలకు చాలా విలువైనది, చాలా అవసరమైనది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా దీవించబడతాం? ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది? దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడే. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయములోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించినని చూస్తున్నామే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడు? ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఏదో ఎలా సాధ్యం అని అంటే, ప్రియులారు, అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడటానికి కారణం పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాటను మీద తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి 14వ అధ్యాయం ఆదికాండం 20వ వచనాన్ని చదువుతున్నాను. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను అని చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఆశీర్వాదము రావాలి అని అంటే నువ్వు సంపాదించే దాంట్లో దేవునికి ఇవ్వాల్సిన 10వ వంతు ఇవ్వటం నేర్చుకోగలిగితే, ఇది బిజినెస్ కాదు, ఇది బిజినెస్గా నేను చెప్పట్లేదు, దశమ భాగం దేవుని సొమ్ము అని దేవుని వాక్యం చెప్తా ఉంది.
ఆ రీతిగా నువ్వు ఇవ్వాల్సిన దశమ భాగం దేవునికి ఇవ్వు, అది నీ దీవెనకు కారణమవుతుంది. మలాఖీ గ్రంథం 3:10 కూడా ఇదేగా చెప్తుంది మనకి. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని నువ్వు దిగమింగితే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం ఎలా సంపాదించుకోగలుగుతావు? నేను బిజినెస్ రూపంలో చెప్పట్లేదు సుమా, నీ ఆశీర్వాదానికి దేవుని వాక్యం చెబుతున్న మార్గాన్ని తెలియజేస్తున్నాను. భూ సంబంధంగా ఆశీర్వదించబడడం పెద్ద విషయమేం కాదు ప్రియులారా, చాలా చక్కగా ఆశీర్వదించబడతాం. ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామో తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని కూడా మనం దిగమింగుటను బట్టి, దేవునికి ఇవ్వకపోవటను బట్టి మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. దేవుని వాక్యం యేసుప్రభువు చెప్పారు, ఇయుడి మీకు ఇయ్యబడును అని చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు, నువ్వు ఏ పరిచర్యలో పాలుకుంపులు పొందుతున్నావో ఆ పరిచర్యలో నువ్వు సంపాదించిన దాంట్లోనే దేవుని భాగం దేవునికి ఇవ్వటం నేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది ఇంత డబ్బు పాస్టర్ గారు ఏం చేసుకుంటారు, ఇంత డబ్బు ఏం చేసుకుంటాడు, దేవుడు కూడా అలా అనుకుని నీకు ఇవ్వకపోతే, మనుషులు గొప్పలు అవ్వటం కొరకు, దేవుని సేవకులు గొప్పలు అవ్వటం కొరకు కాదు ఇది. నీవు గొప్ప వ్యక్తిగా లేకపోతే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండటం కొరకు దేవుడు నియమించిన పద్ధతి. దశమ భాగం ఇచ్చినంత మాత్రాన మనం గొప్ప ఆత్మీయులమని కాదు, కూడా అది కూడా కాదు ప్రియులారా. కేవలము భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కొరకు దేవుని వాక్యం తెలియజేస్తున్న మార్గం. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి వందనాలు. మానవులమైన మమ్ములను నీవు ఆశీర్వదించే దేవునిగా మాకున్నందుకే నీకు వందనాలు. అట్టి ఆశీర్వాదం పొందుకొని నాయన నీ బిడ్డల కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లినట్లు, అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి. నీ బిడ్డల యొక్క అవసరతలు ఏమన్నాయో తెలియదు, వాటన్నిటినీ మీ నామలు అనుగ్రహించి దీవించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని మీరిచ్చిన వర్తమానం కొరకై స్తోత్రాలు చెల్లించు. యేసయ్య నామను ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ కుటుంబాలకు తోడైని నడిపించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సిద్ధపడు.